నమస్తే గురుజీ. నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంచి సంతానం కలగాలంటే అసలు ఏం చేయాలి అంటారు? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరూ కూడా నమస్కారం. ఏది ఉన్నా ఏది లేకపోయినా సంతానం అతి అవసరం మనకి. ఎందుకంటే వివాహం అయిపోయిన తర్వాత ఏం సంపాదించామని అడగరు, ఎంతమంది పిల్లలు అయ్యారని అడుగుతారు. అప్పుడు 10 ఏళ్ళు అయినప్పుడు కూడా పిల్లలు కాకపోతే వాళ్ళకి చాలా చినిపోతూ ఉంటారు. సో ఇది కొన్ని కారణాలు ఫ్యామిలీ జీన్స్ ప్రకారంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఉన్నవంటి టెక్నాలజీ, కొద్ది రేడియేషన్స్ ద్వారా కొద్ది కూడా వాళ్ళకి పిల్లలు కలగకపోవటం అనేది జరుగుతుంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇంద్రియము బ్రహ్మేంద్రియము అనేసి రెండు అంటారు. మన మూలాధార చక్రం నుంచి నాభిదాకా ఉన్నవంటి ఒక చక్రాలు ఇవి. ఈ చక్రాల ద్వారా ఏంటంటే మనం ఎక్కువ శాతము మనం కూర్చొని ఐటీ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇతర పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతము రేడియేషన్ వర్క్సే ఉంటారు. అది కంప్యూటర్ వర్క్స్ కావచ్చు, లేకపోతే సిస్టమ్ మీద కావచ్చు, ఇంకేదైనా కూడా. ఇంకా దానివల్ల అది కొన్ని కణాలు దెబ్బతింటున్న వల్ల పిల్లలు కాకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అవన్నీ వాడినప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు కలగట్లేదు. సో ఇక్కడ దైవదోషం ఉందా, ఇంటి కులదైవ దోషం ఉందా అనేసి కూడా మనం ప్రశ్న వేసుకొని చూసుకోవాలి. సైన్స్ ప్రకారంగా ఒక రకంగా మాట్లాడుకున్నా దైవికంగా ఇటువైపు ఒకటి చూసుకోవాలి. ఎవరికైనా కూడా ఎటువంటి వాళ్ళకైనా కులదైవం ఉంటుంది. అంటే నార్మల్గా మాకు వెంకటేశ్వర స్వామి అనేటి కులదైవం అంటారు, అలా ఉండదు. కులదైవం అనంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక కులదైవం అని ఉంటుంది. అమ్మవారు, అయ్యవారు ఎవరో ఉంటారు, అది మీరు తెలుసుకోవాలి. ఆ కులదైవం ఒక అనుగ్రహం అనేది సంపూర్ణంగా మనకు దక్కాలి. ఆవిడ గారి అనుగ్రహం ఉంటే ఇంట్లో సంతానం, ధనం, ధాన్యం, ఐశ్వర్యం ప్రాప్తం అనేది దొరుకుతుంది. సో దీనికి విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేస్తారు. కులదైవానికి సంబంధించినటువంటిది ఏంటిదంటే, ఎప్పుడైతే కూడా కొత్తగా జంతగా పెళ్ళైన వాళ్ళని పసుపు తాడుతో ఉన్నప్పుడే పసుపు బట్టలతో ఆ కులదైవం ఆలయానికి పంపించాలి. అక్కడ ఒక నిద్ర చేయించాలి. అక్కడ నిద్ర చేసి మరుసటి రోజు ఆ అమ్మవారికి మీరు పొంగళ్ళు, మీ యొక్క సాంప్రదాయం వంటి భోజనం అక్కడ అమ్మవారికి పెట్టి కొబ్బరికాయ పెట్టి చీర పెట్టాలి. ఆ దేవి అనుగ్రహిస్తుంది. అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినప్పటికీ కూడా కులదైవం పైన కూడా వచ్చి అనుగ్రహిస్తున్నారు, వీళ్ళు నన్ను పూజిస్తున్నారు కాబట్టి కులదైవతం అనేది ఒక ఇంటి దేవత, ఒక ఇంటి కోడలు, ఇంటి మహాలక్ష్మి. మనం అన్ని దేవతలను పూజిస్తాం, కానీ కులదైవాన్ని ఈ మధ్యకాలంలో మొత్తానికి మర్చిపోయారు అందరూ కూడా. అందరు ప్రతి వారికి కులదైవం అంటే ఏంటో కూడా చాలా తెలియదు. ఆ కులం నుంచి అంటే గోత్రం నుంచి ఏర్పడడం అంటే కులదైవం అంటూ ఉంటారు. ఇప్పుడు భరద్వాజ మహర్షి ఉన్నారు అనుకోండి, వాళ్ళ కులదైవము వాళ్ళకి ఎవరు ఏంటి, మహర్షి ఆ మహర్షి గోత్రం వాళ్ళు ఉంటారు. సో ఆచారం ప్రకారంగా మనం చేయవలసినటువంటి కైంకర్యం. భరద్వాజ, విశ్వామిత్ర, మరి అదేవిధంగా మార్కండేయ గోత్రం పద్మశాలి వాళ్ళకి ఏమండి కన్యకా పరమేశ్వరి గోత్రం అంటారు, అవి వైశ్యస్సులకు ఉంటాయి. సో ఇలా కొన్ని గోత్రాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో వైదికమైనటువంటి సాంప్రదాయము మన హిందూ సనాతన ధర్మంలో ఏంటంటే మన ప్రతి వారికి కూడాను ఒక కులదైవం అనేది కంపల్సరీగా ఉంటుంది. కులదైవం పూజ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పటికి కూడా మంచి ఫలితంతో ఉంటే చాలా సంతోషం. లేదంటే కూడా తమిళనాడులో మనకి తిరుచిలో గర్భాంబికాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఏ ఆలయమ్మా? గర్భాంబికాదేవి ఆలయం. ఆ గర్భాంబికాదేవి ఆలయంలో గర్భం దాల్చుకొని కింద పడుకొని ఉంటుంది అమ్మవారు. చాలా ఒక 15 ఫీట్ అడుగుల ఎత్తులో పడుకొని ఉంటుంది. అక్కడ చాలా విశేషమైనటువంటి ఒక పూజలు జరుగుతుంటాయి. ఆ గర్భాంబికాదేవికి వచ్చేసి అక్కడ చెప్పేవంటి రుద్దిక్కులు అంటే పూజారులు ఎవరైతే ఉన్నారో ఇవి వివరించి చెప్తారు. ఈ రకమైనటువంటి పూజ చేసుకోండి, ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి, ఈ రకమైనటువంటి చేసుకుంటే తప్పకుండా మీకు సంతానంగా, ఎందుకంటే సర్టిఫికేట్ ఇచ్చిన వంటి డాక్టర్స్ మీకు పిల్లలే కారు అని సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఆ గర్భాంబికాదేవి ఆలయంలో వెళ్తే ఆ ఒక పూజ కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఆ దేవి అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఒక ప్రసాదం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమా అంతటి మహోత్కరమైనటువంటి ఒక క్షేత్రము గర్భాంబికాదేవి యొక్క ఆలయం. Okay. So, ee rakanga aa devuni poojinchadam valla meeku 100% tappakunda meeku సంతానం ప్రాప్తి కలుగుతుంది. మీ సంతానం కాలేదని మీరు బాధపడ అవసరం లేదు. అన్నిటికీ మించిన వంటి ఔషధం, ఔషధంగా మించిన వంటి దైవశక్తి. అది దైవశక్తి మించింది లోకంలో ఏది లేదు. భగవంతుడు ఎప్పుడు కూడా మన తోడు ఉంటాడు. తప్పకుండా మీకు మేలు కలుస్తారు. మీకు ఏది ఉన్నా ఏది లేకున్నా నెగిటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చేసి మీ యొక్క అద్భుతమైన వంటి పిండం, అది ఆడపిండం ఉండనివంటి మగపిండం, మీకు వంశవృద్ధాభివృద్ధి జరుగుతుంది. బాధపడే విషయం ఏం లేదు. దానికోసం పిల్లలు కాలేదు, ఎంతోమంది డైవర్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా 1,000,000,000 ఫైల్స్ ఉన్నాయి. డైవర్స్ దేని వల్ల అంటే పిల్లలు కాలేదు, అక్కడ లోపమని ఇక్కడ లోపమని అంతా. ఇప్పుడు ఇన్ని లక్షలు ఇన్ని వేలు పెట్టి మనం పూజ కళ్యాణం చేసిన తర్వాత, ఊరంతా పిలిచి పందిరు వేసి మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక చిన్న విషయం కోసం మనం విడాకులు తీసుకోవడం అనేది అసాధ్యమైనది. మరి ఇతరులైన వాళ్ళతో కూడా అదే విధానంగా జరిగితే మన డైవర్స్ అవుతుందా? లేదు. కాబట్టి ఉన్న దానికోసమే మీరు పరిహారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నిండు నూరేలుగా ఉంటారు పిల్లలు, పాపతో బాగా ఉంటారు, పాడి పంటతో ఉంటారు. ఆ గర్భాంబికా దేవి ఆలయానికి వెళ్ళి మీ కులదేవత దేవత ఆరాధన చేసుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంగళవారం నాడు, 11 మంగళవారం నాడు ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళి మీ పేరు గోత్రనామాలు చెప్పి ప్రదక్షిణ చేసి స్వామికి విశేషమైన ఒక కైంగర్యం చేసేటైతే మాత్రాన అద్భుతమైన ఒక ఫలితం లభిస్తుంది. చివరి రోజున వల్లి దేవ సేవ సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం చేయటం వల్ల మంచి ఒక శుభ ఫలితం లభిస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు గురూజీ. ఆధ్యాత్మికంగా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా గురువుగారి నంబర్కి మీరు కాల్ చేసి ఆయనతో సంప్రదించవచ్చు. ధన్యవాదాలు గురూజీ. నమస్తే.